విలేజ్ వన్ అభిమానులు ఎక్కువ మంది అడిగే వాటిల్లో గుడిసె ఒకటి. సరే అక్కడ ఏముంది అని అడిగితే ఎవరూ సరిగా చెప్పలేకపోతున్నారు. అందుకే అక్కడికి వెళ్ళి గుడిసె అందమేంటో చూద్దామని బయలుదేరాం. తూర్పుగోదావరి జిల్లా మారేడు మిల్లు నుంచి 40 కిలోమీటర్ల పైన ఉండే గుడిసెకు ఫోర్ వీలర్పై బయలుదేరాం. రోడ్డుకు రెండు వైపులా పచ్చని అడవి, ముఖ్యంగా లిప్స్టిక్ చెట్లు, అదే జాఫ్రా. ఎక్కడ చూసినా అవే. కొన్ని స్వతహాగా పుట్టగా మరికొన్ని చోట్ల వ్యవసాయం చేసి పెంచుతున్నారు. గతంలో మనం లిప్స్టిక్ పంటపై వేసిన కథనం చూస్తే దీని గురించి మరిన్ని వివరాలు మీకు తెలుస్తాయి. అడవి మధ్యలో అక్కడక్కడ రోడ్డు పక్కనే కనిపించే పల్లెలు, ఆ గిరిజనులు మారేడు మిల్లి అందాలకు అద్దం పడుతున్నట్లుగా కనిపిస్తున్నాయి. చూసారా, ఇవన్నీ జాఫ్రా చెట్లే. సెలయేరు పక్కనే భారీగా పెరుగుతున్న జాఫ్రా తోట. అలా వెళ్తుండగా ఏపుగా పెరిగిన జాఫ్రా తోట దగ్గర వ్యవసాయం చేస్తూ గిరిజనులు కనిపించగానే మా రథం ఆటోమేటిక్గా ఆగిపోయింది. వాళ్లతో ముచ్చటిద్దామని అక్కడికి చేరుకున్నాం. మీరు ఎప్పుడు ఇలా ఇక్కడికి వచ్చినా సరే మీతో వస్తుందా? ఏం పేరు పెట్టారు? పేరేం పెట్టారా? ఆ భూమిలోనే కొంత ప్రాంతాన్ని సాగు చేసి రాగులను పండిస్తున్నారు గిరిజనులు. ఏం చేస్తున్నారు వీళ్ళు ఇక్కడ? చూడండి, అది ఆ వెనకున్నదంతా జబరండి. అది ఇప్పుడు మీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు కత్తి పట్టుకుని? తెలుగుబడికే. మీకు అక్కడ ఏమున్నది మీ తోట? మీకు జబర్. మీరు ఎన్ని ఎకరాల్లో వేశారు జాఫ్రా? ఉంటుంది ఒక రెండు ఎకరాలు. మీది ఏ ఊరు? చెలకబీర్. మారేడు మిల్లు నుంచి గుడిసెకు వెళుతున్న దారిలో జాఫరా పంట ఎంత ఉంటుందో అలాగే కొన్ని ప్రాంతాల్లో టేక్ చెట్లు కూడా అంతే విపరీతంగా ఉంటాయి.
రోడ్డుకు రెండు వైపులా ఎటు చూసినా టేకు చెట్లే దర్శనమిస్తాయి. నమస్తే, విలేజ్ వన్ ప్రపంచానికి స్వాగతం. తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి మండలం గుడిసె ప్రాంతం గురించి చాలామందికి చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే గుడిసె ప్రాంతం చాలామందికి, పర్యాటక ప్రియులకు చాలామందికి తెలుసు, కానీ పుష్ప సినిమా వచ్చిన తర్వాత ఎక్కువ మందికి తెలిసింది. అయితే అసలు గుడిసె గుడిసె ఎందుకు, అసలు ఏముంది, అసలు ఆ గుడిసె అనే ప్రాంతంలో ఏముంది? ఇప్పుడు మనం యూట్యూబ్లో గుడిసె అని కొడితే చాలా వీడియోస్ వస్తాయి, కానీ అసలు గుడిసెలో ఏముంది అన్నది మాత్రం ఎవరు క్లియర్గా చెప్పరు. చెప్పడానికి అంటే క్లియర్గా వివరించడం అన్నది ఉండదు, జస్ట్ గుడిసె షార్ట్లు తీసుకుంటారు, మీకు చూపిస్తారు. కానీ అసలు గుడిసెలో ఏముంది, ఎందుకు ప్రజలు విపరీతంగా ఒక్కో రాత్రి చూస్తే ఒక 20,000 మంది కూడా కనిపిస్తుంటారు ఒక్కోసారి అక్కడ, అటువంటి గుడిసెలో ఏముందని తెలుసుకోవడం కోసం, మీ అందరికీ చెప్పడానికి కోసం మేము అక్కడికి బయలుదేరాం. అయితే మారేడుమిల్లి నుంచి గుడిసె వెళుతున్న దారిలో మీకు ఎక్కడ చూసినా ఇవన్నీ టేకు చెట్లే. ఇది ఒక టేకు ప్రపంచం అన్నమాట. గుడిసె ఎలా ఉంటుందో ఇంకా తెలియదు, కానీ ఈ ప్రయాణం మాత్రం ప్రకృతి ప్రేమికులకు కొత్త అనుభూతిని పంచుతుందనడంలో సందేహం లేదు. అందుకేనేమో జనాలంతా మారేడుమిల్లి వెళ్దాం, గుడిసె వెళ్దాం అంటుంటారు. ఈ బ్రిడ్జ్ ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ ఈ మధ్య కాలంలో దీనిని పుష్ప బ్రిడ్జ్ అని పిలుస్తున్నారు. దీనిని చీపురు కొండ అంటారట, అంటే మనం కొండ చీపుర్లు అంటాం కదా, వాటిని ఈ కొండ నిండా పండిస్తారన్నమాట. అవి ఎలా పండిస్తారో తెలియాలంటే మనం గతంలో వేసిన చీపురు పంట కథనాన్ని చూడండి. మనం గుడిసె ప్రాంతానికి వెళుతున్న దారిలో ఈ కొండను చూడండి, మిగతా కొండల కంటే ఇది కేవలం పచ్చగా కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఈ కొండ అంతా, ఈ చుట్టుపక్కల రెండు మూడు కొండలన్నీ కూడాను చీపురు కొండలు అంటారు. అంటే ఈ కొండలు మొత్తం కూడాను చీపురు పంట మాత్రమే ఉంటుంది. మధ్యలో చూస్తే, మీరు ఆ సెంటర్లో చూస్తే అక్కడ నెమలు కూడా కనిపిస్తుంది మీకు. ఆ మధ్యలో నెమలు కూడా ఉంది, ఆ చీపురు పంట, ఆ చీపురు కొండ మీద ఒక నెమలు కూడా కనిపిస్తుంది. దారి పొడుగునా ఎంతటి సౌందర్యాన్ని వదిలేసి గుడిసెను ఒక్కదానినే చూపించడం అంటే అందమైన శరీరాన్ని పక్కన పెట్టి ఒక ముఖాన్ని పొగడడం వంటిది. అందుకే దారి పొడుగు సౌందర్యాన్ని మీకు అందించా. గుడిసెకు వెళ్లే దారిలో ఇంకేముంటాయో చూసుకుంటూ ఆస్వాదించుకుంటూ వెళ్దాం. శేనిపాకలు అంటాం కదా మనం, ఇంతకుముందు శేనిపాకల మీద స్టోరీ చేసాం. ఇక్కడ ఈ ప్రాంతంలో పొడి వ్యవసాయం చేసుకునే వాళ్ళు దగ్గరలోనే ఒక చిన్న పాక వేసుకుంటారు, ఆ పాకని మనం శేనిపాకలు అంటాం. మనం ఫామ్ హౌస్ అంటాం. ఫామ్ హౌస్ అంటే ఒరిజినల్గా ఫామ్ హౌస్ అంటే ఇవి, మనం సినిమాల్లో చూసే ఫామ్ హౌస్లు కాదు. పంట చేసుకునే ప్రాంతంలో వేసుకునే పాకని శేనిపాకలు అంటారు, ఇంగ్లీష్లో ఫామ్ హౌస్ అంటారు. కాలక్రమేణా దాని అర్థం మారిపోయింది. వీళ్ళైతే గిరిజనులు ఇక్కడ చదును చేసుకుంటున్నారు పంట వేసుకోవడానికి. వాస్తవం చెప్పాలి కాబట్టి చెప్తున్నాం, ఇవి కొత్తగా వేసిన రోడ్లే. దీనికి ఒక 50 సంవత్సరాల రోడ్లు కావు, ఇవి ఒక 5-6 సంవత్సరాల క్రితం వేసిన రోడ్లే ఇవి. కానీ ఇక్కడ కొంచెం ఇలా కనిపిస్తున్నాయి, కానీ ముందు ముందు పోయి చూస్తే, వెనక్కి మనం చూస్తే రోడ్లన్నీ పక్కన ఇలాంటి కొండ ప్రాంతాల్లో కామన్గా ఏంటంటే సిమెంట్ వేస్తారు, కాంక్రీట్ వేస్తారు. కాంక్రీట్ వేయడం వల్ల ఏమవుతుందంటే రోడ్డు అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. కానీ విషయం ఏంటంటే పక్కన రాగి మిర్చి పెట్టారు,
పక్కనంతా కూడా కోరించింది. కోరించడం వల్ల రోడ్డు కూడాను క్రమేపీ పోతుంది అనమాట. వాస్తవానికి ఇదంతా సీసీ రోడ్డు, కాకపోతే ఆ కాంట్రాక్టర్ కాస్త పేదవాడు అవడంతో ఈ రోడ్లు తొందరగా కొట్టుకుపోయాయన్నమాట. ఇక మొదలైందండి అసలైన ట్రెక్కింగ్. వర్షపు వరద నీరు పక్క నుంచే కాకుండా ఈ రోడ్డు మధ్య నుంచి భారీగా రావడంతో రోడ్డు మధ్యలో పెద్ద పెద్ద బట్టెలుగా మారిపోయాయి. ఇక్కడ నుంచి గుడిసె కొండకు వెళ్లే దారి అస్సలు బాగుండదట, వాహనాలు వెళ్లడం కూడా కష్టమవుతుందంటున్నారు. ఆగిపోదామా అని మా డ్రైవర్ అంటే అంత సీన్ లేదు, చూసి తీరాల్సిందే అని చెప్పగానే తను ఇక తప్పదని కత్తి రోడ్లపై విమానం గేరువేసి బయలుదేరాడు. ఇది చూసి కూడా గుడిసెకు కారు వేసుకుని వచ్చేద్దామనుకుంటే మీకంటే మహానుభావులు ఇంకెవరు ఉండరేమో. దారి పొడుగున ఎంతటి సౌందర్యాన్ని వదిలేసి గుడిసెను ఒక్కదానినే చూపించడం అంటే అందమైన శరీరాన్ని పక్కన పెట్టి ఒక ముఖాన్ని పొగడడం వంటిది. అందుకే దారి పొడుగు సౌందర్యాన్ని మీకు అందించా. గుడిసె ఈ ప్రాంతానికి ఎందుకు రావాలంటే ఈ ఒక షాట్ కోసం అనుకోవచ్చు. ఎందుకంటే దాదాపుగా 100 కొండలు ఒకే ప్రాంతంలో ఉండే, నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో ఏకైక ప్లేస్ ఇదే అనుకుంటాను. చుట్టూ కొండలు ఎక్కడ చూసినా దాదాపుగా 4, 5, 6, 7, 8, 9 అంచెలుగా కనిపిస్తుంది కొండలు. మనకు కనిపిస్తున్న కొండలే దాదాపుగా ఒక 50-60 కొండలు కనిపిస్తున్నాయి ఇక్కడ. ఇవి కాకుండా అంచెలంచెలుగా ఇంకా వెళ్తూనే ఉంటాయి ఇంకా కొండలు, అవన్నీ కూడాను ఈ హైట్ ప్లేస్ నుంచి అందరికీ కనిపిస్తుంటాయి. గుడిసె రావడానికి, చాలామందికి రావడానికి ఇలాంటి ప్లేస్లో అటెంప్ట్ చేస్తుంటాయి. కాబట్టి ఈ ప్లేస్కి రావడానికి మేము ఈ ప్రస్తుతం వర్షం పడుతుంది కదా, ఈ సమయంలో ఈ ప్లేస్కి రావాలంటే చాలా కష్టం. ఎందుకంటే వర్షం అంటే వరద నీరు పక్క నుంచి వెళ్తుండగా కొంత వరద నీరు ఏమవుతుందంటే రోడ్డు మధ్య నుంచి వెళ్ళిపోతుంది. రోడ్డు మధ్య నుంచి వెళ్తున్న వరద నీరు రోడ్డుని మధ్యకి కత్తిరిస్తుంది అనమాట. ఆ కత్తిరించిన రోడ్డు మీద నుంచి బండి రావడం అనేది చాలా కష్టం. కానీ ఈయన మా డ్రైవర్ సూర్య, ఈయన తనకున్న ఆ పొటెన్షియాలిటీతో ఎంత ఎటువంటి ఇబ్బందికరమైన రోడ్డునే సరే చాలా చక్కగా వచ్చేస్తున్నారు. సో అంత కష్టమైన రోడ్డుని చాలా అంటే కష్టం ఈజీగా మాత్రం కాదు, ఎక్కడైనా సరే ఏమాత్రం తేడా వచ్చిందంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. గుడిసెకి ఈ ఇంత మంచి ప్లేస్కి రోడ్డు అనేది లేకపోవడం అనేది చాలా బాధాకరం. ఇంతకుముందు ఏమనుకునేవాళ్ళం అంటే ఇదే ప్లేస్ కానీ ఆంధ్రాలో ఉంటే ఎలా ఉండేదో అని చెప్పేసి ఒరిస్సా ప్రాంతాన్ని చూసి మనం భావించేవాళ్ళం. కానీ ఇప్పుడు ఆ మాట మాత్రం మనం అనలేం. ఎందుకంటే ఇప్పుడు ఒరిస్సా రోడ్లు చాలా బాగున్నాయి. కానీ ఇక్కడ ఇంత మంచి ప్లేస్ ఉండి దాదాపుగా ఒక్కో రోజు ఒక్కో రాత్రి 20-30 వేల మంది జనాలు కూడా ఇక్కడికి వచ్చే పరిస్థితులు ఉండి కూడాను ఇప్పుడు కొంచెం పరిస్థితి పూర్తిగా మారింది. ఈ మధ్యకాలంలో నిషేధం విధించారు. గుడిసె ప్రాంతానికి ఎవరూ రాకూడదంటూ బోర్డులు పెట్టారు, గవర్నమెంట్ ఆపారు. అది ఏ కారణం అన్నది చాలామంది ప్రజలకు తెలుసు. సో ఏంటంటే ఈ విధమైనటువంటి కారణాలతో చాలా వరకు ప్రజలు తగ్గారు. అయినా సరే గుడిసె మీద ఇంట్రెస్ట్ మాత్రం పోలేదు. పుష్ప సినిమా వచ్చిన తర్వాత ఏమైందంటే ఈ ప్రాంతాన్ని చూడడానికి, పుష్ప సినిమాలో ఆ విజువలైజేషన్ చూసిన తర్వాత ఈ ప్రాంతాన్ని చూడడానికి నిజంగా పర్యాటక ప్రియులు ఎగబడ్డారని మాత్రం చెప్పవచ్చు. ఈ మధ్యకాలంలో నిషేధాజ్ఞలు ఎక్కువగా ఉండడం వల్ల చాలా వరకు తగ్గినాయి. అయినా సరే గుడిసె అంటే గుడిసె. ఎందుకంటే మీరు ఇలాంటి ప్రాంతాలని ఇలాంటి ప్లేస్ని నాకు తెలిసి చాలా తక్కువగా మన ఆంధ్రప్రదేశ్లో చాలా తక్కువగా చూడవచ్చు. గుడిసె ప్రాంతం ఆ విధంగా అభివృద్ధి చెందుతుంది. ఒకే చోట ఇన్ని కొండలు చూసే అవకాశం గుడిసెలో మాత్రమే దొరుకుతుందని నేను భావిస్తున్నాను. మీకు తెలిస్తే మాత్రం ఎంతకంటే ఎక్కువ కొండలు ఒకే ప్లేస్లో కనిపించే కొండలు ఉంటే దయచేసి ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. సూర్య, మీరు గుడిసె ఇంతకుముందు ఎన్నిసార్లు వచ్చారు? చాలాసార్లు వచ్చింటాను సార్. ఇంతకుముందు కంటే ఈ ఇంతకుముందు రోడ్డు ఎలా ఉంది, ఇప్పుడు రోడ్డు ఎలా ఉంది? ఇంతకుముందు కొద్దిగా రోడ్డు బాగుండేది సార్. ఈ టూరిజం ఎక్కువైపోయి ప్లేస్ అలాగే బళ్ళు రోడ్డు ఇది అయిపోవడం ప్లేస్ వర్షాలు
మొత్తం కుట్టుకుపోయిందండి ఆకులు కుట్టుకుపోయి ఇప్పుడు వెహికల్ రావడానికి భయంకరంగా ఉందండి. ఇప్పుడు మీకు ఈ రోజు మీకు ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? నాకు ఇంత ముందులా ధైర్యంగా వచ్చాను ఇప్పుడు చాలా ధైర్యం తక్కువైపోయిందండి. తక్కువ కారణం అయితే బండి రోడ్డు పాడైపోయింది కానీ గోతులు కొట్టడం వల్ల దిగిపోయి టైర్ బండి పడిపోయే విధంగా చూసారు కదా వాళ్ళు అందువల్ల రావడానికి కూడా భయం వేస్తుందండి. ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ ఏం ప్లేస్? సూర్య ఇది గుడిస కింద కొండ అంటారు. కింద కొండ అంటారు. ఇక్కడ నుంచి గుడిస ప్రాంతం ఇంకంత దూరం ఉంటుంది? ఇక్కడ నుంచి ఇంకో 3 కిలోమీటర్లు ఉంటుంది సార్. ఇలాంటి రోడ్డుపై వాహనం నడపడం అంటే కత్తి మీద స్వామి. మా డ్రైవర్ సార్ కొంచెం ప్రపంచానికి కూడా చూపించండి సార్, గుడిసె రోడ్డు ఎలా ఉంటుందో. చాలా మంది గాబరపడి వచ్చేసి నానా హింసలు పడుతున్నారు అని చెబితే నేనే బండి దిగి మా రథయాత్రను షూట్ చేశా. గుడిసెకు ఎంత డిమాండ్ అంటే సిమెంట్ అగ్గిపెట్టెల్లో చితికిపోయిన వాళ్లంతా స్వేచ్ఛగా గాలి పీల్చుకోవడానికి తండోపతండాలుగా ఇక్కడికి వస్తుంటారు. ఒక్కో రాత్రి టెంటలు వేసుకుని క్యాంప్ ఫైర్ పెట్టుకుని 25,000 మంది గుడిసె కొండపై కనిపిస్తుంటారు. మరి ఎంత డిమాండ్ ఉంటే ప్రభుత్వాధికారులు ఎంత క్యాష్ చేసుకోవాలి? కానీ ఎందుకు చేసుకోవడం లేదు? ఎందుకు పదే పదే నిషేధాజ్ఞలు విధిస్తున్నారు అనే సాధారణ సందేహాస్పద లాజిక్ ఎవరికైనా తడుతుంది. ఇదే ఇక్కడ గిమ్మిక్. గుడిసెను చంపాలంటే ముందు దానికి పిచ్చి ఉందని నమ్మించాలి కదా, అందుకే ఆ రోడ్డును అలా వదిలేస్తున్నారు. వినోదం మాటున ప్రమాదం అంటారు కదా, చూడడానికి ఎంత బాగుందో. ఈ గుడిసె రావడానికి ఈ రోడ్డు అంత భయంకరంగా ఉంటుంది. ఇప్పుడు మీరు వెహికల్ ఎలా వస్తుందో మీరు చూస్తున్నారు. ఈ కథనంలో గుడిసెకు వెళ్లే భీకరమైన దారి, బేరంతా పరుచుకున్న మనోహరాన్ని మాత్రమే మీరు చూశారు. రెండో కథనంలో అసలు గుడిసెకు వెళ్లడానికి ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎప్పుడెప్పుడు వెళ్ళాలి, సరైన గైడెన్స్ ఎలా దొరుకుతుంది, ఎలా ఎంజాయ్ చేయాలి, గుడిసె మారేడు మెలిక సమీపంలో ఉన్న ఇతర ఆకర్షణలు ఏంటి, ఇలా అనేక విషయాలు ఉంటాయి. దీనితో పాటు అసలు గుడిసెలో ఏముందో అనువనువు చూపించడంతో పాటు అక్కడకు ఎందుకు వెళ్ళాలి, జనాలు ఎందుకు ఎగబడతారు అనేవి ఉంటాయి. అతి ముఖ్యంగా గుడిసెను మూసేస్తుండడానికి కారణాలేంటి, భవిష్యత్తులో గుడిసెను శాశ్వతంగా ఎందుకు మూసేస్తున్నారో కూడా వచ్చే కథనంలో ఉంటుంది. రెండో ఎపిసోడ్లో గుడిసె అసలైన సౌందర్యాన్ని చూపిస్తా. ఛానల్ను కొత్తగా చూస్తున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసి రెడీగా ఉండండి. మీ ఫ్రెండ్స్కు దీన్ని షేర్ చేయండి. స్టే ట్యూన్.